ఎన్నికల సమయం వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు, అరాచకాలు, అక్రమాలు, ఘోరాలు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఈవెంట్స్ ఎన్నో కూడా ఆ వాళ్ళ టీవీల్లో చూపిస్తూ ఇదంతా జగన్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి ఇంప్రెషన్ నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేశారు. స్పీకర్ లాంటి హోదా కలిగినటువంటి వ్యక్తి కూడా ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఎవడో వస్తాడో చూస్తాను, ఇక్కడ ఓటు ఎవడేస్తాడో చూస్తానని చెప్పేసి కమ్మీ చింపించుకుని అక్కడ కూర్చోడం అంటే ఎంత అవమానకరమైనటువంటి ప్రజాస్వామికి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేశారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల నాడు కూడా, ఎన్నికల ముందంటే సానుభూతి కోసం ప్రయత్నం చేశారు, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రెండు కుదరకపోవడంతో ఎన్నికల నాడు కూడా అరాచకాన్ని సృష్టించి దీనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేద్దాం అని విపరీతమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అరాచకాలు చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఎల్లో షర్ట్స్ వేసుకుని, ఎప్పుడు కూడా ఎల్లో షర్ట్స్ వేయడం అనేది జరగదండి, అది పార్టీ సింబల్, పార్టీ కలర్, అది ఆ కలర్ వేసుకొని ఎమ్మెల్యేలు వీరవిహారం చేశారు, స్వైరవిహారం చేశారు, బూతుల్లోకి వెళ్ళిపోయి కలబడిపోయారు. 15 మంది గ్యాంగ్లతో బూతుల్లోకి చొరబడ్డారు. ఒక్కొక్క బూతులోకి 4-5 సార్లు వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయి అమ్మ ఓటు, బాబు ఓటు అనుకుంటూ కొంతమంది అయితే అనకాపల్లి ఎమ్మెల్యేలు అంటే బూతులోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయాడు, అందరు కాళ్ళ మీద అని చెప్పేసి అమ్మ నన్ను రచించు, అమ్మ నాకు ఓటేయాలనుకుంటూ పాడాడు. ఎంత అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని ఈయన అమలుపరిచేయడం చాలా స్పష్టంగా కనబడుతుంది. రిగ్గింగ్ చేయడానికి కూడా మరి అచ్చెన్నాయుడు లాంటి వాడు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్రలో అయితే అయ్యన్న పత్రి రావనివ్వండి, గంటా శ్రీనివాసరావు రావనివ్వండి, అక్కడ మీద ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రావనివ్వండి, వీళ్ళందరూ కూడా అనేక అరాచకాలకి పాల్పడమైనటువంటి జరిగింది. ఏదోలా గెలిచేయాలి. ఒక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోయినా మనం మాత్రం గెలిచేయాలి, అవసరమైతే మన వైఎస్ఆర్సీపీలకు మనం మారిపోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం అన్నటువంటి బాధతో వాళ్ళు ఆ ప్రయత్నంతో వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరిగింది. అచ్చెన్నాయుడు గారు అయితే చాలా అరాచకాలు చేశారు, కొన్ని ఏరియాస్ని రిగ్గింగ్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నించడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏవైతే అపార్ట్మెంట్స్లో కూడా ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, ఏసీలు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఏసీలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా గంటా శ్రీనివాసరావు ఇక్కడ చేయడం అనేటువంటిది జరిగింది. అయ్యన్న పత్రుడు గారు చెప్పక్కర్లేదు, ఎవడొస్తాడండి నర్సీపట్నం ఏరియాలో ఎవడ ఉండడానికి వీల్లేదు అన్నటువంటిది ఆయన చేయడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా భయభ్రాంతుల్ని చేయడం అనేటువంటిది కూడా చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇంతకపోతే విశాఖపట్నం వరకు వచ్చినట్టయితే, విశాఖపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు అడ్జస్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ తాలూకు మనుషులందరినీ కూడా విత్డ్రా చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆఖరి నిమిషంలో అందరూ విత్డ్రా చేసుకున్నారు. అనకాపల్లి జనసేన క్యాండిడేటు ఓటుకి 10,000 రూపాయలు ఇస్తానని ముందుకు వచ్చినటువంటి వాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు టైంలో బాగా గంటా శ్రీనివాసరావుకి సోదరుడుగా ఉంటూ కొన్ని 1,000 కోట్లు సంపాదించాడు ఆయన. 1,000 కోట్లు ఆయన వచ్చి నాకు నేను 100 కోట్లు ఖర్చు పెడతానని చెప్పేసి అక్కడ పోటీ చేయడం అనేటువంటి జరిగింది. చివరికి మనుషులు ఎవరికి దొరకలేదు పవన్ కళ్యాణ్ పేరుతో. ఆఖరి నిమిషంలో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్యాండిడేట్స్ని విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేసి కృషి భరించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా నిలబడిన చోట కూడా టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుని పోటీ నుంచి విరమింపజేసి మీరంతా కూడా పవన్ కళ్యాణ్ చేయండి అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణని అఫీషియల్గా అనఫీషియల్గా తెలుగుదేశం క్యాండిడేట్కి తయారు చేశారు. పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ ఇక్కడ గెలవాలి, రెండు కారణాలు దానికి. ఒక కారణం పవన్ కళ్యాణ్ని ప్రీచ్ చేయడం కోసం ఒక ఎంపీ సీట్ అయినా నాకు ఇవ్వండి అన్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఎంపీకి పంపిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రాజీ పడ్డారు. రెండవది ఏంటంటే బాబు లోకేష్ బాబు తాలూకు రాజకీయం. లోకేష్ బాబుకు తోడలుడు టీడీపీ అభ్యర్థి ఎంబీఎస్ మూర్తి గారి కొడుకు భరత్. భరత్ ఓడిపోవాలి, తోడలుళ్ళ రాజకీయం. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు డాక్టర్ వెంకటేశ్వర్లు ఎలాగైతే రాజకీయం చేసి విభేదాలు పొందారో అలాంటి విభేదాలు పార్టీలో రాకూడదు, ఒక ప్యారలల్ ఆర్గనైజేషన్ నాకు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో లోకేష్ ఇక్కడ అభ్యర్థులందరికీ ఆయన ఫోన్ చేసి చెప్పారు, భరత్ ఓడిపోవాలి, నా తోడలుడు ఓడిపోవాలి, పవన్ క్యాండిడేట్ జేడీ ఉన్న లక్ష్మీనారాయణ ఉన్నాడు, అతను ఓట్లు వేయించండి, అతను గెలిచినా పర్వాలేదు అన్నటువంటి రాజకీయం అక్కడ చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడా కూడా ఎథిక్స్ లేవు, పార్టీ విధానాలు లేవు, పార్టీ తాలూకు డిసిప్లిన్ క్రమశిక్షణ అనేటువంటి లేదు. ప్రజల్ని ఆటలాడుకున్నారు, ఫుట్బాల్లో ఆడుకున్నారన్నమాట ప్రజల్ని. ప్రజలు వెర్రివాళ్ళు, మనం ఏమి చెప్తే అదే చేస్తారు. నువ్వు టీడీపీకి ఓటేయంటే టీడీపీకి వేస్తారు, నువ్వు గ్లాసుకి ఓటేయంటే గ్లాసుకి వేస్తారు అన్నటువంటి భావంతో ఆయన రాజకీయాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఎన్ని ఆటలు ఆడినప్పటికీ కూడా ఈవేళ ఓటర్స్ అంతా కూడా చాలా సంయమనం పాటించారు.
ఆఖరి నిమిషాలు ఇంకోటి ఏంటంటే మన ప్రాంతంలో ఈవీఎంస్ అన్నీ కూడా మొరాయించిపోయాయి. ఈవీఎంస్ మొరాయించిపోవడంతో 3-4 గంటలు వెయిటింగ్లో ఉన్నారు ప్రజలు. ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ ఏనాడు కూడా లేదు. 3-4 గంటలు వెయిటింగ్లో ఉండడం చివరికి ఓటింగ్ సరళి కూడా తగ్గిపోయింది. వెళ్ళిపోయినట్టు ఇంక ఓటు వెళ్ళేమో అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిపోయారు. సాధారణంగా ప్రతి చోట కూడా ఈవీఎంలు స్పేర్ ఈవీఎంస్ ఉంటాయి. ఈవేళ మన జిల్లాలో స్పేర్ ఈవీఎంస్ ఎందుకు పెట్టలేదు? పెట్టకుండా ఏ ఈవీఎం పనిచేయలేదని అంటే రిపేర్ చేసేవాడిని పంపిస్తారండి. ఎంతమంది రిపేర్ చేస్తారో? ఒకడో ఇద్దరు రిపేరర్స్ ఉన్నారు, మెకానిక్స్. వాళ్ళు ఎన్ని ఒక మొత్తం అంతా కూడా 20-30 ఈవీఎంస్ తయారు పనిచేయకపోతే ఆ మెకానిక్స్ పంపించేవారు. ఇదేమన్నాయం అండి? ఎక్కడైనా ఉందండి ఇది? స్పేర్ ఈవీఎంస్ లేకుండా ఎన్నికలు జరపడం అనేటువంటిది? అయితే ఇది ఎన్నికల కమిషన్ మీద కాదు నేననేది. ఎన్నికల కమిషన్ తాలూకు విధులు నిర్వర్తించేది ఎవరు? జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్లు ఎవరి చేత నియమింపబడ్డారు? చంద్రబాబు నాయుడు గారి చేత నియమింపబడినటువంటి జిల్లా కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కావాలని విఫలం చేశారా ఇది? ఎన్నికల కమిషనర్ కూడా ఇవాళ నేను ఒప్పుకున్నారు, అంగీకరించాడు. నా ఈ విధమైనటువంటి పొరపాట్లు జరిగాయి, ఏర్పాట్లు కూడా కొన్ని చేయలేదు, వాటర్ ఫెసిలిటీ కలుగజేయలేదు, టెంట్లు వేయలేదు, దీస్ ఆర్ ది ల్యాప్సెస్ ఇన్ కండక్టింగ్ ది ఎలక్షన్స్ కలిగిన ఆయన అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అవ్వడానికి కారణం చాలా పెద్ద మనసుతో అడ్మిట్ అయ్యారు. కానీ వాటి కార్మికులు ఎవరండి? జిల్లా కలెక్టర్లు కాదా? జిల్లా కలెక్టర్లు ఎవరండి? ఎన్నికల కమిషన్ నియమించారా? చంద్రబాబు నాయుడు గారి మనుషులు. కాబట్టి వాళ్ళు కూడా ఈ ఎన్నికల విధానాన్ని సేపటైజ్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్కి సహకరించకుండా విధానాలకు వ్యతిరేకంగా కూడా ప్రజల్లో ఒక అల్లకల్లోలను సృష్టించాలి అన్నటువంటి ఉద్దేశం. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని వాళ్ళు డౌట్ పడ్డారో అటువంటి చోటల్లా కూడా ఇలాంటివన్నీ కూడా సృష్టించి ఇవన్నీ ల్యాప్సెస్ అన్నీ కూడా చేయడానికి కారకులు జిల్లా కలెక్టర్లే అని చెప్పి నేను తెలియపరుస్తూ, ఈవేళ మొత్తం ఎన్ని ఏదేమైనా ప్రజల్లో దీనివల్ల కూడా ఓటింగ్ సరళ తగ్గిపోవడం కాకుండా ఓకే ఓటింగ్ పర్సంటేజ్ కూడా అనకాపల్లి జిల్లా లాంటి చోట ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోవడం కారణం ఓటర్లు విసిగెత్తిపోయి ఈవీఎంలు పనిచేయక వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు రావడం అనేటువంటి జరిగింది. దీనికి అంతటికీ కూడా జిల్లా యంత్రాంగం కార్యకర్తలను నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా తెలుగు ప్రజలు ఒక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారనే వాళ్ళ మొహాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ప్రజలు చాలా సంతృప్తికరంగా ఒక రాక్షస ప్రభుత్వాన్ని తీసేసాం, ఒక అవినీతి ప్రభుత్వాన్ని తీసేసాం, గోరీ గజనీళ్ళ ప్రభుత్వం అంతం చేసాము, ఒక కొత్త నూతనమైనటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి, వీ వాంట్ చేంజ్, మాకు మార్పు కావాలి, మార్పు తీసుకొస్తున్నాం అన్నటువంటి భావం ప్రతి ఓటర్ తాలూకు మొహాల్లో కూడా మాకు కనిపించింది.